ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం. మే 5 ప్రభు దినం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన 1 పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. వ్యాఖ్యానాంశం: మరణమగునంతగా విధేయత చూపాను. వ్యాఖ్యానం: నేటి మన ధ్యాన వాక్యములో చెప్పబడినట్లుగా ప్రభురాత్రి భోజనములోని భావమును, దానిలో పాల్గొననప్పుడు మనం చేయునది ఏమిటో ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకోవటం మనకు చాలా మంచిది. ఇప్పుడు మనం రొట్టెను విరిచి ఆ పాత్రలోనిది త్రాగుచున్నాం. మరి దాని భావమేమి? మనము మన ప్రభు యొక్క మరణమును ప్రచురించుచున్నాం. అంతేకాదు, ఆయన వచ్చే వరకు ఇది ఈ విధంగా కొనసాగుతూనే ఉంటుంది. మరణం అనేది ఒక భయంకరమైన వాస్తవం. మనుష్యుడు దానిని గూర్చి ఆలోచించటానికి ఇష్టపడడు. మానవునికి భయం కలిగించు వాటిలో ఇదే అగ్రగామి. ఇది పాపమునకు కలుగు జీతము. జీవపు డంబానికి ఇదే ముగింపు. పతనమైన శరీరులకు ఇదే తుది మలుపు. దీనిని ప్రచురపరచునట్లు మానవులలో ఎవరు దీన్ని ప్రేమిస్తారు? అయితే పై వచనంలో చెప్పబడిన మరణము మన ప్రభు యొక్క మరణము. అది జీవాధిపతి యొక్క మరణం. అవును, ఇది నిజమే. ఒకప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. మానవుడు ఆయనను మరణానికి అప్పగించాడు. అయితే మృతులకును సజీవులకును తీర్పు తీర్చుటకు ఆయన మరలా వస్తాడు. కానీ మన ఆలోచనలు దీని నుండి వేరొక అంశం మీదకి మళ్లించుకుందాం. ఆ తలంపులు తండ్రి అయిన దేవునితో మొదలవుతాయి. మనం మరణం ద్వారా ఆహారం పొందుటకు, దానిచే బలపరచబడుటకు, అంతేగాక దానిని స్వీకరించి దానిని మనలో ఎల్లవేళలా భరించుటకును సామర్థ్యమిచ్చిన తండ్రి అయిన దేవుని వైపు మన ఆలోచనలు మరల్చుదాం. ఆయన ఆలోచనలు మన ఆలోచనల వంటివి కావు. ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు. మానవుడు తిరుగుబాటు చేశాడు. తండ్రి అయిన దేవుని మహిమపరచునట్లు దేవుడు తన కుమారుని నశించిన వారి యొద్దకు పంపించాడు. ఆయన తన ప్రాణమును పెట్టుటకు తండ్రి యొద్ద నుండి వచ్చిన దేవుని వరం. దేవుని కుమారునిగా మరియు మనుష్య కుమారునిగా ఈ భూమి మీద ఉన్న కాలములో ఆయన మహిమలోని శక్తి సామర్థ్యాలు ప్రకాశించినంత అద్భుతంగా ఏ ఇతర కాలములోనూ ప్రకాశించలేదు. దేవుని కుమారునిగా ఆయన తండ్రి యొక్క సంకల్పములకు ప్రాధాన్యతనిచ్చి తండ్రి యొక్క ప్రణాళికను మరణము ద్వారా నెరవేర్చగా మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. మనుష్య కుమారునిగా ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అంతేకాదు, ఆయన మరణము వరకు, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి పాప విమోచన క్రయధనము చెల్లించుటకు తన యథార్థతను, తన యోగ్యతను ప్రదర్శించాడు. ఆహా, ఈ మరణము ఎన్నెన్ని అద్భుతాల సమ్మేళనమో కదా. సహోదరుడు జీవి విగ్రామ్, శుభములతో వందనాలు.